యూనిఫామ్స్ సివిల్ కోడ్ అమలు తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు, బెంగళూరుకి స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్, ఇలా కీలకమైన 16 హామీలతో బీజేపీ కర్ణాటక ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం బీజేపీ ప్రజా ప్రణాళిక పేరిట బెంగళూరులో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ అయింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి, పార్టీ సీనియర్ బిఎస్ యడ్యూరప్ప సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎవరికీ బుజ్జగింపులు లేవు, అందరికీ న్యాయం పెరట విజయంతో బీజేపీ ముందుకు సాగుతుందని జేపీ నడ్డా తెలిపారు. అంతేకాదు, రాజ్యానికి వ్యతిరేకంగా అమలవుతున్న ముస్లింల రిజర్వేషన్ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు, ప్రతి వర్గానికి సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు ఆయన. First of all, as my colleague Sudhakar ji said, that this manifesto has not been formulated, drafted, or the content has not been created in any air condition. A due exercise has been done, and after a great amount of toil and perseverance by our workers, visited every nook and corner of the state, got the suggestions, and connected to the thousands of households, 1,100 households, that this content has been created, which is in the form of this manifesto. Here I would also like to remind you that when Yedrappa ji took over, and later on Mr. Bommai continued, and when the baton was handed over to him, I can say that the Bharatiya Janata Party government converted the calamity into an opportunity. The pandemic of COVID-19, ఇదిలా ఉంటే ముస్లిం రిజర్వేషన్ కోట నుంచి 4% వెనక్కి తీసుకున్న బొమ్మాయి కేబినెట్ కన్నడ నట రాజకీయంగా ప్రభావం చూపే రెండు వర్గాలుగా లింగాయత్లకు ఒక్కలిగాస్కు సమానంగా పంచాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలకు దిగగా తాము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని జేడీఎస్ ప్రకటించింది.